Namaste, welcome to S City News. Nenu Swapna, Munduga headlines. August 15 nundi Digital Andhra Pradesh ga rupantaram fiber grid dwara inti intiki 20 Mbps internet. Pradhani teleconference lo CM Chandrababu velladi. Aviniti jarigindantu asatya aaropanalu chestunna Jagan vyakhyalapai mandipadda Mantri Devineni Uma. ATM ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన గరానా దొంగలు ప్రజల అప్రమత్తతతో దొంగల ముఠ పరారి. పుష్కర భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం. పుష్కర పల్లెను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎంపి కేసినేని నాని. ఇక అప్డేట్స్ చూస్తే పట్టణాల ద్వారానే పేదరికం తొలగిపోతుందని ప్రధాని మోడీ అన్నారు. August 15 నాటికి నవ్యాంధ్రను డిజిటల్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును పూణేలో ప్రారంభించిన ప్రధాని మోడీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖపట్నం నుండి ఏపీ సీఎంతో టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ అంటే ఫ్యాన్సీ కాదని, పేదలకు సమగ్ర స్థాయిలో భరోసా సౌకర్యాలు కల్పించే కార్యక్రమమని ప్రధాని మోడీ వివరించారు. పట్టణీకరణను సమస్యగా కాకుండా ఛాన్స్గా చూడాలన్నారు. నగరాల ద్వారానే పేదరికాన్ని అంతం చేయవచ్చునని చెప్పారు. స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా 20 నగరాల్లో 84 ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి 20 Mbps ఇంటర్నెట్ కనెక్షన్ కల్పిస్తున్నామని సీఎం ప్రధానికి వివరించారు. వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పగా వినూత్నంగా ఆలోచించి విద్యుత్ స్తంభాల ద్వారా కేవలం 320 కోట్ల ద్వారానే ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసిన విషయం వెల్లడించారు. విశాఖపట్నం, కాకినాడలు స్మార్ట్ సిటీలుగా ఎంపికయ్యాయని, ఏడాదిలో లక్షలాది ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేసి విద్యుత్ ఆదా సాధించామని సీఎం టెలికాన్ఫరెన్స్లో తెలిపారు. విశాఖలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. ఈ నెల 27 నుంచి తాత్కాలిక సచివాలయం నుంచి పాలన సాగించాలని ప్రభుత్వం చేసిన కసరత్తు ఫలించలేదు. పనులు పూర్తి కాకపోవడంతో ముహూర్తం మారింది. జూన్ 29న 5వ ఫ్లోర్లో పాలన ప్రారంభించి మిగిలిన భవనాల్లో కార్యకలాపాలు జూలై ఆగస్టులలో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. చైనా పర్యటనకు వెళ్లిన సీఎం 30వ తేదీన రానున్నారు. జూన్ నుండి పాలన అమరావతి నుండి సాగాలని, ఉద్యోగులంతా తరలి రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే ఇప్పటికే పలు శాఖల కార్యాలయాల సిబ్బంది తరలి వచ్చామని సంతకం ఇచ్చారు. అయితే పూర్తి స్థాయిలో కార్యాలయాలు తరలి రావాల్సి ఉంది. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక భవనాలు పూర్తి కాలేదు. రాత్రింబవళ్లు చేపట్టిన పనులు కంప్లీట్ అవ్వలేదు. భవనాలు ఇంటీరియర్ పూర్తయిన తరువాత సచివాలయం నుండి పాలన సాగించనున్నారు. ప్రస్తుతానికి తాత్కాలిక సచివాలయం నుండి పాలన లేనట్లే. ముందస్తు ప్రకటనలు చేయటం, వాయిదాలు వేయటం పట్ల ప్రజల్లో నిరసనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు కామెంట్లు చేస్తున్నారు. ఉద్యోగులైతే పూర్తి స్థాయిలో తరలి వచ్చిన దాఖలాలు లేవు. డైలీ సర్వీస్ చేసే ఆలోచనలో ఉన్నారు. పుష్కర పనులపై ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టారు. ఇటీవల దుర్గగుడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు ఆలయానికి పోటెత్తుతారని, ఆ మేరకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఎంపీ కేసినేని నాని ఆలయంలో జరుగుతున్న పుష్కర పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఎంపీ కేసినేని నాని తెలిపారు. ఘాట్లతో పాటు గుడికి వచ్చే భక్తులకు వేచి ఉండే ప్రాంగణాలు, సులభ దర్శనం, క్యూలైన్లు ఏర్పాట్లు, ప్రసాదాలు అందచేయడం లాంటివి కూడా ఇబ్బందులు లేకుండా జరిగేలా చూస్తున్నామని చెప్పారు. ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీ వెంట ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, కార్పొరేటర్లు ఉన్నారు. ఆలయంలో జరుగుతున్న పనుల ప్లాన్లను ఆలయ ఈవో ఆజాద్ ఎంపీకి వివరించారు. క్రితం కనకదుర్గమ్మ తల్లి గుడి అంతా కూడా పరిశీలించడం జరిగింది. రేపు రాబోయే కృష్ణా పుష్కరాలకి ఏ రకంగా భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, ఎమ్యూనిటీస్ కల్పించాలి, అట్లాగే సేఫ్టీ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా అన్ని రకాలుగా కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది.
నన్ను అట్లాగే ఎమ్మెల్సీ గారిని మేయర్ని ఎంపీ ఎమ్మెల్యేలు అందరినీ కోఆర్డినేట్ చేసుకుని అధికారులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి, ఎటువంటి అవాంతరాలు జరగకూడదు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని మాకు యువగారికి మాకు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మరి ఈరోజు కనకదుర్గ గుడి మొత్తం కూడా కింద నుంచి పై వరకు నడిచి తిరిగి మొత్తం పరిశీలిస్తున్నాం. పరిశీలించి ముఖ్యంగా భక్తులకి అమ్మవారి దర్శనం, సౌకర్యాలు ప్లస్ సేఫ్టీ, ముఖ్యంగా ఏంటంటే సేఫ్టీ ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే రోజుకి ఇక్కడ 10 లక్షల మందిని విజయవాడకే 10 లక్షల భక్తులు వస్తారని చెప్పి ఒక అంచనా. 10 లక్షల భక్తులు వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా పుష్కర స్నానం చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలనే కోరికతో గుడికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండంగా అమ్మవారి దర్శనం చేపించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మాకు. దాని ప్రకారం అన్నీ కూడా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ పరిశీలిస్తున్నాం. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది నెల రోజుల్లో అని చెప్పి కూడా మేము ఒక అంచనాకు వస్తాం. అట్లాగే మొత్తం సుందరీకరణ, పచ్చదనం, క్లీన్లీనెస్, హైజీన్, శానిటరీ. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు. తన శాఖలో అవినీతి జరుగుతుందని అసత్య ప్రచారం చేయటంపై మండిపడ్డారు. జలవనరుల శాఖ ద్వారా అనేక కార్యక్రమాలను చేపడుతున్న మమ్మల్ని మానసికంగా కుంగదీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని, అయినా రెట్టింపు ఆత్మస్థైర్యంతో పనిచేస్తున్నామని దేవినేని ఉమా వెల్లడించారు. జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి దేవినేని ఉమా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ కు మానసిక రోగం ముదిరిందని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతూ అధికార పార్టీపై అసత్య రాతలు రాయించి ప్రచారం చేయటాన్ని ఖండించారు. తమపై చేస్తున్న ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. గాలేరు, నగరి ప్రాజెక్టులకు నీరు అందకుండా వైసీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అడ్డుపడుతున్నారని, అయినా జగన్ మిన్నకుంటున్నారని విమర్శించారు. పోలవరం ముంపు గ్రామాల వారిని జగన్ రెచ్చగొడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నాడు. పొద్దున్న డాక్టర్తో ఇప్పుడు మా కర్మ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు జబ్బు వ్యాధి కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ పర్సనాలిటీ క్యారెక్టర్ ఈ స్ప్లిట్ అడిగితే వాళ్ళు చెప్పిన ఇవన్నీ కూడా అనలైజ్ చేసి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి మందులు ఉన్నాయని అడిగాను, మందులు లేవండి దీనికి పరిష్కారం కాలమే చెబుతుంది, ప్రజలే చెప్పాలి తప్ప ఇది చిన్న వయసులో కౌన్సిలింగ్ ద్వారా కొద్దిగా సరిదిద్దే అవకాశం ఉంది. ఇవాళ కొన్ని 1000 కోట్ల రూపాయలు, సుమారు 3000 కోట్లు భూగర్భ జలాలు జల సంరక్షణ కోసం ఖర్చు పెడుతున్నాం. పెద్ద ఎత్తున చెరువులు, పుంటలు అన్నీ బాగు చేసాం. 31 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని కూడా ఇవాళ పొలాలకి మరి ఇళ్ల మెరుగులు. చర్మకారుల ఆదాయ మార్గాలు పెంచడంతో పాటు జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి రావుల కిషోర్ అన్నారు. లెదర్ వర్క్స్ పై వర్క్షాప్ నిర్వహించారు. సరస్సుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ లీడ్ క్యాంప్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి చర్మకారుల వర్క్షాప్ మేరిస్టెల్లా కాలేజ్ సమీపంలోని హోటల్లో నిర్వహించారు. చర్మకారుల కోసం లీడ్ క్యాప్ మలుపు పథకాల ఏర్పాటు చేసి చర్మకారులను ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆదుకున్నారని మంత్రి రావుల వెల్లడించారు. రాష్ట్రంలో 9 లెదర్ పార్కులున్నాయని, పీపీపీ మోడ్లో లెదర్ పార్కులను అభివృద్ధి చేస్తామని, చర్మకారుల ఆదాయ మార్గాలు పెంచడం ప్రధాన లక్ష్యంగా వర్క్షాప్ జరుగుతుందని రావుల చెప్పారు. చర్మకారు వృత్తి అనేది చాలా ప్రాచీనమైనటువంటి వృత్తి, అనాది కాలం నుంచి వస్తున్నటువంటి వృత్తి. ఈ ఆధునికీకరణ వలన కానీ తర్వాత చర్మాన్ని ఆధారం చేసుకున్నటువంటి పరిశ్రమల్లో వస్తున్నటువంటి సాంకేతిక విజ్ఞానం వలన కానీ, సాంప్రదాయంగా చర్మకార వృత్తి మీద ఆధారపడి జీవించే వాళ్ళు క్రమేపీ వెనుకబడిపోతున్నారు, వాళ్ళ ఆదాయ వనరులు తగ్గుతూ వస్తున్నాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చర్మకారులను ఆదుకోవాలి, ప్రోత్సహించాలి, వాళ్ళకు సహకరించాలి, చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ఈ వర్క్షాప్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది.
వాళ్ళ సమస్యలు ఏమిటి, ఈ చర్మకార వృత్తులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమిటి, అంశాలు ఏమిటి, వాటిని ఏ విధంగా మనం పరిష్కరించాలి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వచ్చి వారిని బలోపేతం చేయాలి. ఈ లిడ్ క్యాప్ సంస్థ కూడా ఒకప్పుడు చాలా బలంగా ఉండేది, క్రమేపీ ముఖ్యంగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల లిడ్ క్యాప్ సంస్థ కూడా చాలా వరకు వారి యొక్క కార్యకలాపాలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు మరలా ముఖ్యమంత్రి ఏటీఎంలో డబ్బులు అపహరించే వారిని దొంగల గురించి ఇప్పటి వరకు విన్నాము, చూసాము. అసలు ఏటీఎంనే ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు గరానా దొంగలు. ముఖాలకు ముసుగులు కప్పి, సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తెలివిగా వ్యవహరించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురంలోని టాటా ఇండికాష్ ఏటీఎంను ఎత్తుకెళ్లేందుకు అర్ధరాత్రి దొంగలు ప్రయత్నించారు. భారీ తాళ్లకు ఏటీఎం మిషన్ను కట్టి ట్రక్ ఆటోతో షట్టర్ వరకు లాక్కొచ్చారు దొంగలు. పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు నిద్రలేచారు. జనం అలికిడి విన్న దొంగలు పరారయ్యారు. దొంగలు చాలా తెలివిగా వ్యవహరించారు. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చిన దొంగలు ముందుగా సీసీ కెమెరా వైర్లను కత్తిరించారు. దీంతో దొంగలు చేసిన ప్రయత్నం సీసీ కెమెరాల్లో బంధించలేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. టీటీడీ దేవస్థానంలో వంశపారపర్యంగా వస్తున్న సన్నిధి గొల్లల మిరాసి విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వాకా వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ మిరాసి విధానాన్ని రద్దు చేయాలని, సవరణ చేయాలని ఆలోచనను యాదవులను అవమానించడమేనన్నారు. మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. టీటీడీలోని సన్నిధి గొల్లలకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వరస్వామి యొక్క సన్నిధిలో పనిచేస్తున్నటువంటి వేల సంవత్సరాలుగా సన్నిధి గొల్ల అనే కుటుంబం స్వామివారి తలుపులు తెరవడం, అదేవిధంగా రాత్రి సమయంలో ఆలయం మూసే సమయంలో స్వామివారి ఆలయానికి సంబంధించిన తలుపులు ఏ స్థలాలు వేయడం, ఇటువంటి సాంప్రదాయం ఆ దేవాలయ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వరంగా సన్నిధి వల్ల అనే కుటుంబానికి మరి ఆనాడు ఆలయం ఏర్పడిన నాడే ఇవ్వడం జరిగింది. అటువంటి వారసత్వ పరంగా సాంప్రదాయపరంగా ఉన్నటువంటి ఈ యొక్క సన్నిధి వల్ల కుటుంబాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ టీడీపీ సన్నిధి వల్ల కుటుంబీకుల్లో ఒక వంశం వారు, ఒక తరం వారు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా చేశారు ఆయన. అంతేకాదండి, ఇంకా లోతుగా పోతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఆయనకి అనుచరుడుగా ఉండేందుకు ఒక వ్యక్తిని వేసుకుని వారి ద్వారా సేవలు కూడా చేయించారండి. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒకటి ఉంది, దానికి సంబంధించి టీటీడీ వాళ్ళకు కూడా తెలుసది. తెలిసి కూడా మభ్య పెడుతూ తెలిసి తెలియని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగస్టు 15 నుండి డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటి ఇంటికి 20 MBPS ఇంటర్నెట్, ప్రధాని టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు వెల్లడి. అవినీతి జరిగిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్న జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి దేవినేని ఉమా. ఏటీఎంను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన గరానా దొంగలు ప్రజల అప్రమత్తతతో దొంగల ముఠా పరారీ. పుష్కర భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం, పుష్కర పనులను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎంపీ కేశినేని నాని. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.